త్రిరత్న బుద్ధ విహార్ 18వ వార్షికోత్సవం మరియు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి కరపత్రాలను తూర్పు గోదావరి జిల్లా మమ్ముడివరం స్థానిక పలముజెరువుగొట్టు బుద్ధ పార్క్ ఆవరణంలో డీబీ లోక్ ఆవిష్కరించారు. అమలాపురం పట్టణంలో బుద్ధ విహార్ 18వ వార్షికోత్సవం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని అంబేద్కరీయులు బౌద్ధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురంలోని త్రిరత్న బుద్ధ విహార్ 15వ వార్షికోత్సవం మరియు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి బౌద్ధ ధర్మం ఎంతైనా అవసరమని, భారత ప్రజాస్వామ్యంలో బౌద్ధం పరోక్షంగా ఇమిడి ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశంలోని ప్రజలందరి ఐక్యతకు బౌద్ధాన్ని ఆచరించడం ఎంతైనా అవసరమని, డాక్టర్ బాబాసాహెబ్ కలలు నెరవేరాలంటే ప్రజలందరూ బౌద్ధాన్ని స్వీకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జపాన్ బౌద్ధ భిక్షువుచే బౌద్ధ ధర్మం ఇవ్వబడుతుందని, బౌద్ధ ధర్మ స్వీకరణలో ఎక్కువ మంది బౌద్ధ అభిమానులు అంబేద్కరీయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రిపబ్లికన్ పార్టీ నాయకులు దాసరి సత్యనారాయణ, పెయ్యిల పరశురాముడు, యలమంచిలి బాలరాజు, బుడితి శ్రీనివాస్, దాసరి చిన్న, నల్లమాటి శివ, రేవుమూర్తి, గెల్లా రాజేంద్ర ప్రసాద్, దేవరపల్లి ఏడుకొండలు, కాశీమూర్తి, మట్టా శ్రీను, గాలి శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు. భారత జీవన విధానం బౌద్ధంలో నడుస్తుంది. ఈ విధానానికి ఉదాహరణ ఏంటంటే, ఈ రోజున మనకి అనేక పథకాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ 4వ విభాగంలో సంక్షేమ పథకాలు రాయడం జరిగింది. ఇల్లు అనుకోండి, ఇల్లు ఇవ్వాలి, ఆహారం ఆహారం ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక పరిస్థితి తయారు చేయాలి, చదువుకున్నట్టు చదువు చెప్పించాలి, మనుషులు బ్రతకడానికి ప్రత్యేక విధానం గవర్నమెంట్ కల్పించాలి. ఈ విధానాన్ని గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో 7వ విభాగం గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా సుమారు 18,000 కిలోమీటర్లు ఉంటుంది. చైనాలో ఆకృతి వచ్చినప్పుడు చైనా చక్రవర్తి అయ్యా దీనికి పరిష్కార మార్గం ఏంటంటే, వీళ్ళు ఏం వర్తలేదు, మొంగోళ్ళు చూసి ఎలాగో కొడగడ కాబట్టి పెద్ద గోడ కట్టించింది. ఆ గోడలో ప్రజలందరూ కూడా కాంక్రీట్ కట్టించింది, సాయంత్రం అయినా గురించి పంపించండి, అలాగైతే ఎవరు కూడా ఆ డబ్బుతో వాళ్ళు పొందుతారని చూసొచ్చడం జరిగింది. అలాగా ఆహార పథకం అనేది కూడా భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఆ బలిక ఆహార పథకము, బలిక ఆహార పథకం కూడా బోధ వచ్చింది. ఎలక్షన్స్ బోధ సీక్రెట్ బ్యాలెన్స్ ఆఫ్ ఓట్ బోధ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ కూడా బోధ వచ్చింది. ప్రజా పరిపాలనకి ప్రధాన ఏంటంటే, గాంధీ చాలా అవరోధాలు కనిపించారు భారత రాజ్యాంగం. ఆయన ఏమంటారంటే, వి వాంట్ విలేజ్ స్వరాజ్యము. బాబాసాహెబ్ గారు తప్పు వచ్చేస్తారు, విలేజ్ స్వరాజ్యం కాదు, విలేజ్ ప్రజాస్వామ్యం కావాలంటే, విలేజ్ ప్రజాస్వామ్యం అంటే ప్రజలు విలేజర్లు విలేజర్లే పరిపాలించుకోవాలి, అది ఏంటి గ్రామ పంచాయతీలు. ఈ విధంగా అది కూడా బౌద్ధం చేసిన డాక్టర్ బాబు దేశాన్ని పరిపాలించే బౌద్ధ విధానం, దేశాన్ని ఆదరించే బౌద్ధ విధానం. ఈ సభలు ఏమవుతుందంటే, పార్లమెంట్ దేశీయ బౌద్ధ దేశం భారత జీవన విధానం బౌద్ధంలో జరుగుతుంది. నో డౌట్ ఇండియన్ భారత విధానం, జాతి భారతదేశ జీవన విధానం బౌద్ధంలో జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో బౌద్ధం పరోక్షంగా భారతీయులకి అనుగుణం కూడా వీళ్ళకి డాక్టర్ అంబేద్కర్ వీళ్ళకి బౌద్ధులకి మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన చైపేము. ఈ నెల 6వ తారీఖున అమలాపురం మహానగరంలోని త్రిరత్న బుద్ధ విహారంలో త్రిరత్న బుద్ధ విహార 15వ వార్షికోత్సవం డాక్టర్ బాబా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఉదయం 7 గంటలకు బుద్ధ వందనం, పంచశీల పారాయణం జరుగుతుంది. దాని తర్వాత 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా బౌద్ధం తీసుకునే బౌద్ధ స్వీకారానికి వచ్చే బౌద్ధం తీసుకునే వారు కూడా జపాన్ బౌద్ధ గురువు మాంకేజీ, వరల్డ్ ఫేమస్ బౌద్ధ భిక్కు మాంకేజీ చేత అది ఈ బౌద్ధ స్వీకరణ ఉద్యమం బౌద్ధులకి బౌద్ధ దమ్మ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత లంచ్ అది బ్రేక్ఫాస్ట్, తర్వాత మరలా 11 గంటలకి గడ్డ ముదహారం నుండి గడియ తమ్మిది వరకు అది బ్యాండు, తర్వాత గారడి, తర్వాత డప్పులతో బ్రహ్మాండమైన ఊరేగింపు, దాని అనంతరం భోజనాలు, మళ్ళీ 3 గంటలకు సెషన్స్, 2వ సెషన్స్లో అంబేద్కర్ అవార్డులు ప్రదానం, డాక్టర్
బాబుజీ గారి చేత అవార్డు ప్రదానం జరుగుతుంది. అవార్డులు ప్రదానం అయిన తర్వాత ఒక అరగంట బౌద్ధం మీద ఉపన్యాసం జరుగుతుంది. అది దాటిన తర్వాత బీహార్ మన నాగపూర్ నుంచి వచ్చే బౌద్ధ కళాకారుల చేత ముఖ్యంగా ఆడపడుల చేత బౌద్ధ నాట్యం జరుగుతుంది. బౌద్ధ నాము నాట్య రూపంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను సెక్రటరీ జనరల్ ఆఫ్ బుద్ధ విహార్ కుటుంబాలందరూ కోరుతున్నాం. జై భీమ్. అంబేద్కరీయులు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు ప్రముఖ బౌద్ధులు మీ అందరికి కూడా నా హృదయపూర్వక జై భీములు. చిరంజీవులందరికీ కూడా నా ఆశీర్వాదం. రేపు 6వ తారీఖున బుద్ధవిహార్ అమలాపురంలో శ్రీరత్న బుద్ధవిహార్ వార్షికోత్సవం మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ శ్రీరత్న బుద్ధవిహార్ గౌరవనీయుడు బలపల్లి సూర్యారావు గారు నిర్మించడం జరిగింది. అది నిర్మించిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున 6వ తారీఖున ఉదయం 7 గంటలకు బౌద్ధ ధమ్మ ఆచరణ, తర్వాత ఏంటంటే బౌద్ధం మీద త్రిశరణ బుద్ధవిహార పంచశీల జరుగుతున్నాయి. తర్వాత 9 గంటల నుండి 10 గంటల వరకు బౌద్ధ ధర్మం తీసుకున్న వారికి జపాన్ నుంచి వచ్చినటువంటి వాంగ్ కేజీ, ఈయన మొత్తం వరల్డ్ వాంగ్స్లో ఒక పునమైన వ్యక్తి జపాన్, ఆయన బౌద్ధ దీక్ష ఇస్తారు. ఈ బౌద్ధ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా వైట్ డ్రెస్తో తెలుగుదేశంతో రావాలి. తర్వాత మరి 10 నుంచి 11 గంటల వరకు బ్రేక్ఫాస్ట్, 11 గంటల నుంచి గడియార తంబర వరకు కూడా గారిడీలు, తర్వాత మేళతాళాలతో చిన్న ఊరేగింపు గడియార తంబర, అది అయిన తర్వాత లంచ్, తర్వాత మళ్ళీ 3 గంటల సెకండ్ సెషన్తో జరుగుతుంది. అంబేద్కర్కి కొంత అవార్డులు ఇస్తారు. ఆ అవార్డులు కూడా కోరుకొండ బాబుజీని డాక్టర్ కోరుకొండ బాబుజీ గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ తర్వాత నాగపూర్ నుంచి వచ్చే బౌద్ధ నాట్య కళాకారులతో బ్రహ్మాండమైన నాట్యం జరుగుతుంది ఆడపిల్లలతో. ఈ కార్యక్రమం జరుగుతుంది.